ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు రమణ రెడ్డి గారు ఆవేశపడడం నేను ఎప్పుడు చూడలేదు మొట్టమొదటిసారి అంత ఆవేశపడ్డాడు రమణ రెడ్డి గారి మీద నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది ఆ ప్రత్యేకమైన గౌరవం ఎందుకుందో కూడా ఒక చిన్న ఉదంతం మీకు చెప్పాలి నేను 2009 లో మొట్టమొదటిసారి నేను శాసన సభ్యుడిగా గెలిచిన ఆనాడు రమణ రెడ్డి గారు కూడా శాసన మండలి నుంచి శాసన సభ్యుడిగా మొదటిసారి ఎన్నికై 2009 లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆయన కూడా వచ్చారు టిఆర్ఎస్ పార్టీ ఆనాడు చాలా ఇబ్బందుల్లో మనం చాలా సీట్లు పోటీ చేసినా కేవలం 10 మంది మాత్రమే ఎమ్మెల్యేలు గెలిచి ఆనాడు ఇబ్బందుల పాలైనం కొంత ఆ సమయంలో గెలిచింది ఏప్రిల్ మేలో మొదటి శాసనసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి జరుగుతున్నప్పుడు మేమందరం కొంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శాసన సభ్యులం తెలంగాణ వాదులం తెలంగాణ రావాలని బలంగా మనసు నిండా కోరిక ఉన్న వాళ్ళం కొంత నిరాశతో ఉంటిమి ఒక రోజు నేను రమణారెడ్డి గారు నేను బయట అడుగుసోని అసెంబ్లీలో లాబీ ఉంటది లాబీలో కూసోని మాట్లాడుకుంటా ఉంటిమి అన్నా మరి ఇంత అన్యాయమైన తీర్పిచ్చిరి ప్రజలు 10 సీట్లు గెలిపించిరు మళ్ళా ఎవరైతే తెలంగాణ వద్దని ప్రచారం చేసిండో ఆయనని గెలిపించిండు కదా ఏం జరుగుతుందంటో తర్వాత నేను అడిగిన ఆ రోజు రమణారెడ్డి గారు చెప్పిన ఒక మాట ఈ రోజు కూడా నా చెవిలో మార్మవుతా ఉన్నది ఆ రోజు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు నేను టిఆర్ఎస్ లో ఉన్నా కానీ ఆ రోజు ఆయన అన్నమాట అన్నా ఈ తెలంగాణ వాదంలో తెలంగాణ రాష్ట్రం కావాలనే ప్రజల కోరికలో న్యాయం ఉన్నది ధర్మం ఉన్నది ధర్మం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది ధర్మము న్యాయము ఎప్పటికైనా గెలుస్తుంది తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి కాలం కలిసి వస్తుంది తప్పకుండా తెలంగాణ వస్తుంది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ లో ఉండి కూడా రమణారెడ్డి గారు ఆ రోజు నాకు ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేశారు ఒక సోదరుడిగా ఒక సాటి తెలంగాణ బిడ్డగా లేదన్నా ఏం కాదు అని చెప్పినాడు ఆ చెప్పిన కొన్నేళ్లకే 2 నెలల తర్వాత జరిగిన పరిణామాలు మీకు తెలుసు గౌరవనీయులు మన పార్టీ పెద్దలు మన పార్టీ అధ్యక్షులు వ్యవస్థాపకులు కేసీఆర్ గారు నిరాహార దీక్షకు పోవడం తర్వాత మొత్తం రాష్ట్రం మొత్తం ఉద్యమ పథంలోకి ముందుకు దూసుకొని పోవడం తదనంతరం ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్న విషయం మీకు తెలిసిందే